Welcome to Law Excellence. I'm Dr. Reena Thananki. This session, which is the best time to start UPSC optional preparation? UPSC optional ki unde 20 importance enti anante 500 marks ni daniki ketayinchadam jarigindi. 500 marks daniki ketayinchadam jariginappudu mana peru merit list lo untunda ledha mana rank ekkada untundi ani cheppi rank decide chese 20 vaatillo idokati. Mains papers tho paatu optional paper ki kuda samananga importance undali anante GS paper ki ledante optional paper ki rendu ఉపయోగపడేటువంటి ఆప్షనల్ ఎంచుకోవడమో లేదంటే ఆప్షనల్ సబ్జెక్ట్ ఆల్రెడీ మన అకాడమిక్స్ లో ఆల్రెడీ చదివింది ఎంచుకోవడమో ఆ అకాడమిక్స్ కి ఉపయోగపడకపోయినా కానీ మన యొక్క సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటే అంటే ఇప్పుడు సైకాలజీ చదువుతున్నప్పుడు కొంతమందికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది హౌ బ్రెయిన్ ఫంక్షన్స్ అని మెమరీ గురించి నేర్చుకుంటున్నప్పుడు యాటిట్యూడ్ గురించి నేర్చుకుంటున్నప్పుడు బిహేవియరిజం గురించి నేర్చుకుంటున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి సో మన అకాడమిక్స్తో పని లేకుండా మనం ఆప్షనల్ సబ్జెక్ట్ని ఎంచుకునేటువంటి సౌలభ్యం మనకు యూపీఎస్సీ కల్పిస్తుంది కాబట్టి మన సబ్జెక్ట్ మ్యాటర్ ఇంట్రెస్ట్ ఉండడమే కాకుండా దాంతోపాటు మనకు ఉన్నటువంటి టైంలో మనం దాన్ని కంప్లీట్ చేయగలుగుతున్నామా లేదా దానికి ఉన్నటువంటి టైంలో మనం ఆ సిలబస్ అంతా కంప్లీట్ చేయగలుగుతున్నామా లేదా అన్నది దృష్టిలో ఉంచుకోవాలి యాక్చువల్లీ ఐడియల్ టైం వచ్చేసి అక్టోబర్ ఎవ్రీ ఇయర్ అక్టోబర్ అంటే ఎగ్జామ్ మనకి జూన్లోను మే ఎండింగ్లోను జరిగేటువంటి సాంప్రదాయం ఉంది కాబట్టి రిలీజియస్గా అప్పుడు జరిగిపోతుంది ఏ ఎగ్జామ్కి లేనటువంటిది ఈ ఎగ్జామ్కి ఉండేటువంటి పద్ధతి ఏంటి అని అంటే మన స్టేట్ లెవెల్లో జరిగేటువంటి ఎగ్జామ్స్ దాని యొక్క డేట్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ మారేటువంటి అవకాశం ఉంది కానీ ఈ యొక్క యూపీఎస్సీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ మారేటువంటి అవకాశం లేదు కాబట్టి ఆ టైం టేబుల్ని మీరు నమ్మి దాని ప్రకారం చేసుకోవచ్చు రీసెంట్ టైమ్స్లో కోవిడ్ కారణంగా 2 సార్లు ఎగ్జామ్ లేట్గా జరగడం జరిగింది అది ప్రతిసారి జరుగుతుందని చెప్పి అనుకోవడానికి వీల్లేదు కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ జరిగేటప్పుడు మనకి అంటే జూన్లో ప్రిలిమ్స్ అయిపోతే మనకి అక్టోబర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఎవ్రీ ఇయర్ అక్టోబర్ నుంచి మనకి మార్చి కల్లా మన ఆప్షనల్ సబ్జెక్ట్ని ఖతం చేసేయాలి అంటే 5 మంత్స్ కావాలి మనకి 4 to 5 మంత్స్ ఆఫ్ ప్రిపరేషన్ టైం కావాలి కాబట్టి ఆ టైం పీరియడ్లోనే మనం ఆ టైం కన్స్ట్రెయింట్లోనే చూసుకొని మనం ఆప్షనల్ సబ్జెక్ట్ని ఫినిష్ చేసుకున్నట్లయితే కనుక నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవాలి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి ఆ నోట్స్ ప్రిసైజ్గా రాసుకోవడం వల్ల మనకి రివిజన్కి మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి నోట్స్ ప్రిపరేషన్కి స్టాండర్డ్ బుక్స్ చదవడానికి రిఫరెన్స్ బుక్స్ చదవడానికి ఇలాంటివి అన్నీ కూడా గ్యాదర్ చేసుకొని పెట్టుకొని మనకి ఏ సబ్జెక్ట్ అయితే మనకి సూట్ అవుతుందో ఆ ప్రకారం మనం ఆప్షనల్ సబ్జెక్ట్ని ఎంచుకొని మన యొక్క ప్రిపరేషన్ అనేది ఇంచుమించు 4 నుంచి 5 నెలలు ప్రిపరేషన్ టైం ఉండాలి లేదు నేను చాలా పర్ఫెక్ట్ నాకు చాలా మెమరీ పవర్ ఉంది నాకు టైం ఇంకా చాలా మిగిలిపోతుంది అని అనుకుంటే మినిమం టైం ఫర్ యువర్ ప్రిపరేషన్ ఇస్ 3 మంత్స్ ఆ 3 మంత్స్లో మీరు ఆ ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 1 పేపర్ 2 కంప్లీట్గా ఓవరాల్ ప్రిపరేషన్ అయిపోయినట్లయితే కనుక మన రివిజన్ అనేది ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అప్పుడు జిఎస్తో పాటు ప్యారలల్గా ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ రివిజన్ కూడా చేసుకునే విధంగా మనం నోట్స్ ప్రిపేర్ చేసుకొని కంటిన్యూటీ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక మన యొక్క ప్రిపరేషన్లో ఇది చాలా హెల్ప్ అవుతుంది మన మీద ఉండేటువంటి బర్డెన్ స్ట్రెస్ తగ్గేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆప్షనల్ పేపర్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ దృష్టిలో ఉంచుకొని ఆప్షనల్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఆప్షనల్ సబ్జెక్ట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు అందుబాటులో ఉండేటువంటి కోచింగ్ ఎలా ఉంది అందుబాటులో ఉండేటువంటి మెటీరియల్ ఎలా ఉంది అన్నీ కూడా సమానంగా దొరికేటువంటి ఆప్షనల్ సబ్జెక్ట్ ఎంచుకున్నట్లయితే ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్ ప్రకారం కొన్ని ఆప్షనల్ సబ్జెక్ట్ మనం ఎప్పుడు వినని కూడా ఇప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ దాంట్లో ఘనత సాధించారా లేదా ఘనత సాధిస్తే ఎంతవరకు మార్కులు వచ్చాయి స్టాండర్డ్స్ సబ్జెక్ట్స్కిను అంటే ఎక్కువ శాతం తీసుకునేటువంటి సబ్జెక్ట్స్కిను అంటే ఆంథ్రోపాలజీ సోషియాలజీ ఇలాంటి సబ్జెక్ట్స్ కొన్ని ఉన్నాయి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ పిఎస్ఐఆర్ కానీ ఇలాంటి సబ్జెక్ట్స్ని తీసుకొని ప్రిపేర్ అవుతున్నప్పుడు సిలబస్ని బేస్ చేసుకొని మనం ఎంత టైం దానికి కేటాయించాలి కేటాయించిన టైం మనకి జిఎస్ ప్రిపరేషన్కి అనువుగా వెళ్తుందా లేదా ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనం ప్రిపరేషన్ చేసినట్లయితే ద బెస్ట్ టైం ఇస్ నౌ ఇప్పుడు నౌ అంటే ఇప్పుడు స్టార్ట్ చేసినా కానీ మనం జిఎస్కిను ఆప్షనల్కిను టైం కేటాయించుకుంటూ చదువుకుంటున్నట్లయితే ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశం ఉంది కాబట్టి మన ప్రిపరేషన్ మీద దృష్టి ఉంచి నోట్స్ మేకింగ్ మీద దృష్టి ఉంచి ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుంది అంటే మన ఆన్సర్ రైటింగ్ అనేది సక్రమంగా జరుగుతుందా లేదా నా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ఎక్స్ట్రా మెటీరియల్ యాడ్ చేసుకుంటూ కంటిన్యూస్గా ఎక్స్ట్రా మెటీరియల్ యాడ్ చేసుకుంటూ ఉండాలంటే ఆ టైం ఆ సమయం సరిపోతుందా లేదా ఇలాంటివన్నీ కూడా గుర్తుపెట్టుకొని మైండ్లో పెట్టుకొని ప్రిపరేషన్ అనేది
అనేది స్టార్ట్ చేసినట్లయితే కనుక మన ప్రిపరేషన్ సజావుగా సాగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ.